बीजेपी की रिजाइन चेसना विवेक वेंकटस्वामी कासेपट्लो शमशाबाद नोवाटेल्लो राहुल गांधी तो भेटी कानुनारू कोडुकु वंशी कृष्ण तो कलिसी आयन कांग्रेस लो चेरनुनारू अंतकु मुंदु विवेक तो फोन लो माट्लाडारू पार्टी चीफ मल्लिकार्जुन खर्गे बीजेपी की रिजाइन चेसना विवेक वेंकटस्वामी कासेपट्लो शमशाबाद नोवाटेल्लो राहुल गांधी तो भेटी कानुनारू कोडुकु वंशी कृष्ण तो कलिसी आयन कांग्रेस लो चेरनुनारू अंतकु मुंदु विवेक तो फोन लो माट्लाडारू पार्टी चीफ मल्लिकार्जुन खर्गे बीजेपी की रिजाइन चेसिना विवेक वेंकटस्वामी कासेपट्लो शमशाबाद नोवाटेल्लो राहुल गांधी तो भेटी कानुनारू कोडुकु वंशी कृष्ण तो कलिसी आयन कांग्रेस लो चेरनुनारू अंतकु मुंदु विवेक तो फोन लो माट्लाडारू पार्टी चीफ मल्लिकार्जुन खर्गे बीजेपी की रिजाइन चेसिना विवेक वेंकटस्वामी कासेपट्लो शमशाबाद नोवाटेल्लो राहुल गांधी तो भेटी कानुनारू కొడుకు వంశీ కృష్ణతో కలిసి ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారు అంతకు ముందు వివేక్ తో ఫోన్ లో మాట్లాడారు పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎస్ మరిని డిటైల్స్ రాజు నాడి తెలుసుకుందాం రాజు బీజేపీకి రిజైన్ చేసిన మాజీ ఎంపీ వివేక్ కాసేపట్లో రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ లో చేరబోతున్నట్టుగా తెలుస్తుంది ఏంటి డిటైల్స్ సూర్య నోవటల్లో రాహుల్ గాంధీతో పాటు పిసిసి నేతలంతా సమావేశమయ్యారు కాసేపట్లో ఆయనే ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తి అదే జడ్చెర్ల అదేవిధంగా షాదినగర్ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు అయితే అంతకంటే ముందు కొద్దిసేపటి క్రితమే మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బీజేపీ పార్టీకి రాజీనామా చేసి ఆయన రాహుల్ గాంధీని కలవడానికి వచ్చారు బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామికి ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తుంది తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకంగా పనిచేసిన వివేక్ వెంకటస్వామి మీలాంటి నాయకులు బీజేపీకి రాజీనామా చేసినట్లు తెలిసింది అది మీరు కాంగ్రెస్ పార్టీలో చేరితే బాగుంటుంది అని ఆయన ఆహ్వానించినట్లు తెలిసింది ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఆహ్వానం మేరకు ఆయన రాహుల్ గాంధీని కలవడానికి కొద్దిసేపటి క్రితమే నోవోటల్కు చేరుకున్నారు వివేక్ వెంకటస్వామితో పాటు ఆయన సతీమణి సరోజిని మేడం అదేవిధంగా ఆయన అబ్బాయి వంశీకృష్ణ ముగ్గురు కలిసి కొద్దిసేపటి క్రితమే నోవోటల్కు చేరుకుని రాహుల్ గాంధీతోని భేటీ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిసింది అయితే ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని రాహుల్ గాంధీ అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా కోరనున్నట్లు తెలిసింది ఇప్పటికే గత కొంతకాలం నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు అవసరమనే లక్ష్యంతోనే చాలా వరకు చేరికలను ప్రోత్సహిస్తుంది అందులో భాగంగానే వివేక్ వెంకటస్వామి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటే బాగుంటుందని ఒక ఆలోచనతో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కావచ్చు అదేవిధంగా రాహుల్ గాంధీ ఇక్కడ ఉన్న పిసిసి నేతలంతా భావిస్తున్న పరిస్థితి అందులో భాగంగానే ఇవాళ వారిని కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ చేర్చుకుంటున్నట్లు అయితే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు మరి కాసేపట్లో భేటీ పూర్తయిన తర్వాత పూర్తి డీటెయిల్స్ మీడియాతో వివరిస్తానని కొద్దిసేపటి క్రితం వివేక్ వెంకటస్వామి లోపలికి వెళ్తూ మీడియాతో చెప్పడం జరిగింది బహుశా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఎక్కడి నుంచి వెళ్ళి బరిలో ఉంటాము ఏ నుంచి వెళ్ళి పోటీ చేస్తాము ఎవరు పోటీ చేస్తారు అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడుతుంది బహుశా ఇప్పటి వరకు మొన్నటి వరకు వివేక్ వెంకటస్వామి రాజకీయాల్లో చాలా కీలకంగా వ్యవహరించారు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అధికార పార్టీ బీఆర్ఎస్ వ్యతిరేక విధానాలు కావచ్చు ప్రజా సమస్యల మీద పోరాటం చేశారు అయితే ఈ మధ్యకాలంలో వివేక్ వెంకటస్వామి అబ్బాయి వంశీకృష్ణ కూడా ఆ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని ఒక ప్రచారం అయితే జరుగుతుంది బహుశా రాహుల్ గాంధీతో భేటీ తర్వాత మరి వాళ్ళు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది సూర్య థ్యాంక్ యూ రాజు